నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అందరివాడు అనిపించుకుంటున్నారు ధర్మపురి అరవింద్. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కూతురు కవితపై విజయం సాధించిన అరవింద్ ఈసారి కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గళమెత్తుతూ, రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్రం చేసే అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు అరవింద్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అత్యంత నిబద్ధత, అంకిత భావం గల నాయకుడు. తండ్రి డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక పదవులు నిర్వహించినా అరవింద్ మాత్రం భారతీయ జనతా పార్టీకి అంకితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అనేక పథకాలపై సమగ్ర అవగాహనతో వాటిని ప్రజలకు చేరువ చేస్తున్నాడు. దేశభక్తి, దేశాభ్యుదయం, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కాంక్షించే అరవింద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యపై తక్షణమే స్పందించే నైజం కలిగిన నేత. అదే ఆయనను జనప్రియ నేతగా మార్చింది. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే అరవింద్ ఉత్పత్తి హామీలు కాకుండా అమలు, సాధ్యాసాధ్యాల ప్రాతిపదికనే హామీ ఇచ్చి నెరవేర్చే బాధ్యతని స్వీకరిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై అవిశ్రాంత పోరాటం చేశారు ధర్మపురి అరవింద్. కేసీఆర్ కూతురు కవితపై ఆయన సాధించిన విజయం ఆషామాషీగా వచ్చింది కాదు. అనుక్షణం సెంటిమెంటు రగిలిస్తూ, అధికారాన్ని వాడుకుంటూ కవిత చేసిన ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవటం అరవింద్ నైతిక బలానికి, నిబద్ధతకు నిదర్శనమని చెప్పాలి. అధికార పార్టీ అక్రమాలను ఎండగడుతూనే ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలను ఇంటింటికి తీసుకువెళ్లటమే అరవింద్ విజయ సూత్రం. అవినీతి అనే పదానికి అరవింద్ కి ఆమడ దూరం. ప్రత్యర్థుల తప్పుడు ఆరోపణలను, అక్రమాలను ఎండగట్టడమే ప్రధాన లక్ష్యం. పేదలు, బడుగు బలహీన వర్గాలతో ఎంతో సౌమ్యంగా వ్యవహరిస్తారు. వారి సమస్యలే తన సమస్యగా భావిస్తారు. పసుపు పంటకు ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ రైతాంగ సమస్యల కోసం, రైతుల అభ్యున్నతి కోసం తపించిన అరవింద్ నిజామాబాద్కు పసుపు బోర్డు తేవటమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేశారు, సాధించారు కూడా. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పసుపు బోర్డును ప్రకటించినప్పుడు అరవింద్ కంట ఉబికిన ఆనందాశ్రువులను అదుపు చేసుకోలేకపోయారు. అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్టుని స్థాపించి ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన 12 ఏళ్లలోపు పిల్లలకి చికిత్స అందించే మహత్తర భారాన్ని నెత్తికెత్తుకున్న మానవతావాది అరవింద్. ఇప్పటికే 200 మందికి పైగా చికిత్స చేయించిన ఘనకీర్తి ఆయనది. అనేక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం శ్రమిస్తున్న అరవింద్ సామాజిక స్పృహ, నిజాతీ గల రాజకీయ చైతన్యానికి ప్రతీక. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ చేసిన సేవలు ఆయన్ని మరోసారి ఎంపీగా గెలిపించటం లాంఛనమేనని స్థానిక ప్రజల ఉవాచ. మనిషేమో రాతికొండ, మనసేమో మంచుకొండ అని ఓ పసుపు రైతు చేసిన వ్యాఖ్య అరవింద్ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. నియోజకవర్గ ప్రజలందరినీ అక్కున చేర్చుకునే అరవిందుడు అందరి వాడేలే అనటంలో అతిశయోక్తి లేదు.